జైదేపూర్ మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ బాలశంగౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మండల ప్రత్యేక అధికారి సరోజిని ఇన్ఛార్జ్ తహసీల్దార్ కరుణాకర్ రావులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా టీకా ప్రజలందరూ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో కరోనా టీకా వేయించుకునే విధంగా కార్యదర్శులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్ కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు. పీపుల్ కొంతమంది అనేజుకేటెడ్ ఉంటారు, వాళ్ళకు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందో అనేటువంటి అపోహ ఉండి ఈ రెండు మూడు ఫ్యామిలీసే మిగిలి అంతే. మనకి బిగ్ టార్గెట్ కూడా లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి మొత్తం గ్రామం లేపియాలి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, ఒక గ్రామంలో దాదాపు 1000-2000 మందికి వెళ్ళాలనే టార్గెట్ లేదు. జస్ట్ ఊరికి 5, 10, 20 కేసులు అవి మొండి కేసులు అంటే వాళ్ళు భయంతోనో లేకపోతే దేంతోనో చేసుకోగలరు. మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అంటే సెకండ్ కాలంలో ఉన్న వాళ్ళు థర్డ్ కాలంలోకి వచ్చే అవకాశం మళ్ళీ ప్రమాదం ఉంది. మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డోస్ తీసుకున్నారు, సెకండ్ డోస్ ఇంకో 1 వీక్లో అయిపోతుంది. వాళ్ళు తీసుకోకుంటే ఏం జరుగుతుంది? కోవిడ్కి వెళ్ళిపోతారు లేదు. గడిచిన కాలం దాటిపోయి వాళ్ళు మళ్ళీ పెండింగ్ లిస్టులో పడిపోతారు. ఈ మూడింటి మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అసలే రీచ్ అవుతున్నారు, టైం అయిపోతుంది, అయినా వాళ్ళు వేసుకుంటలేదు. వాళ్ళ మీద అతి శ్రద్ధ పెట్టాల్సిందే. థర్డ్ కేటగిరీ ఏంటంటే ఫస్ట్ డోస్ తీసుకున్నారు, సెకండ్ డోస్ దాటిపోయింది టైం ఇచ్చిన టైం. వాళ్ళకి కేటాయించిన గడువు వాళ్ళకి మెసేజ్ వచ్చేస్తుంది కదా, ఫలానా టైంలో మీరు తీసుకున్నారు,